Hello friends, I am Sandeep. Today's topic is basics of electricity. Idanta sadura vashanlo nenu meeku cheppabothunnan. Let's get into our topic. See this animation. Upper portion chala high ga undi. స్టార్టింగ్ పొజిషన్ అనేది ఈ వాటర్ ఫాల్కి. లోవర్ పోర్షన్ చాలా లోగా ఉంది, ఇట్స్ అన్ ఎండింగ్ పొజిషన్. ఓకే, హయ్యర్ పొజిషన్ అండ్ లోవర్ పొజిషన్ వీటి రెండింటి మధ్యలో ఫ్లో అనేది, అండ్ ఐ మీన్ వాటర్ ఫ్లో అనేది జరుగుతుంది. అండ్ పాత్, ఓకే ఇట్స్ అ పాత్ రైట్. ఈ పాత్ మధ్యలో బిగ్ బిగ్ స్టోన్స్ ఉన్నాయి. ఈ స్టోన్స్ని మనం నార్మల్గా ఈ స్టోన్స్ వల్ల ఈ పాత్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. ఓకే, అంటే ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది ఈ స్టోన్స్ అని. ఇప్పుడు ఈ వాటర్ అని మొత్తం హయ్యర్ పొజిషన్ నుంచి లోవర్ పొజిషన్కి రావడానికి ఒక ఫోర్స్ అనేది కావాలి. అదేంటి? గ్రావిటేషనల్ ఫోర్స్. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది బై ద నేచర్ ఈ వాటర్ ఫాల్కి ఉంది. సేమ్ హ్యాజ్ ఇట్ ఈస్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో, ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ తీసుకుంటే మనం ఒక ఫోర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ఫోర్స్ అనేది మనం ఒక బ్యాటరీ, ఓకే ఒక బ్యాటరీ సోర్స్ నుంచి మనం చేస్తున్నాం. ఈ బ్యాటరీ సోర్స్లో పొటెన్షియల్ అంటే ఒక ఫోర్స్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఈ బ్యాటరీలో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఉంటుంది. ఒక వన్ సైడ్ ఆఫ్ ఎ బ్యాటరీ పొటెన్షియల్ ఈస్ వెరీ హై, అండ్ అనదర్ సైడ్స్ ఆఫ్ ఎ బ్యాటరీ పొటెన్షియల్ ఈస్ వెరీ లో హ్యాస్ కంపేర్డ్ టు దిస్ వాటర్ ఫాల్. లైక్ దిస్ ఓన్లీ, అప్పర్ పోర్షన్ హై పొటెన్షియల్ అనుకోండి, లోవర్ పోర్షన్ లో పొటెన్షియల్ అనుకోండి. ఓకే, వీటి మధ్య ఏదైతే వాటర్ ఫ్లో అవుతుందో అది కరెంట్. సింప్లీ కరెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక యాటమ్ తీసుకున్నాం. ఓకే, యాటమ్లో ఔటర్ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి అన్స్టేబుల్గా ఉంటాయి. ఏదైనా ఎక్స్టర్నల్ ఏజెంట్ కానీ ఎక్స్టర్నల్ ఫోర్స్ కానీ దాని దగ్గరికి వస్తే అవి ఈజీగా ఆ ఆర్బిట్ నుంచి బయటకు వచ్చేస్తాయి. ఇలా ల్యాక్స్ ఆఫ్ అటమ్స్, ఓకే కొన్ని ల్యాక్స్ ఆఫ్ అటమ్స్ అని ఒక మెటీరియల్లో ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ఐ మీన్ వోల్టేజ్, టేక్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ బ్యాటరీ, ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో ఆ ఎలక్ట్రాన్స్ అన్ని, ఐ మీన్ ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్ని ఒక డైరెక్షన్లో మూమెంట్ ఉంటాయి, ఈ వాటర్ ఫాల్ లాగా. అలా ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఎస్టాబ్లిష్డ్ అవుతుంది. దీన్నే మనం కరెంట్ అంటాం. ఈ ఫోర్స్, వాట్ వీఆర్ అప్లయింగ్ ద ఫోర్స్ టు ది సర్క్యూట్ ఈజ్ నోన్ యాజ్ అన్ వోల్టేజ్. వోల్టేజ్ డెఫినేషన్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్ ఈజ్ నోన్ యాజ్ వోల్టేజ్. ఓకే, ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ సర్క్యూట్ ఆర్ ఎ కండక్టర్ ఈజ్ నోన్ యాజ్ అ కరెంట్. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మళ్ళీ ఏంటి స్టోన్స్ గురించి చెప్పాను కదా, ఇవి ఎవరు తెచ్చారు, ఇవి ఎవరు పెట్టారు? బై నేచర్, బై డిఫాల్ట్గా అక్కడ ఉంది. అంటే ఇదంతా ఒక పాత్ లెక్క యాక్ట్స్ అయితే ఈ స్టోన్స్ అని ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ అవుతుంది. సేమ్ మనం ఒక కండక్టర్ తీసుకున్నాం. ఓకే, ఈ కండక్టర్లో బై డిఫాల్ట్గా కండక్టింగ్ నేచర్ ఉంటుంది, అండ్ బై డిఫాల్ట్గా రెసిస్టెన్స్ అనే నేచర్ కూడా ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ నేచర్నే మనం రెసిస్టెన్స్ అని అంటున్నాం. ఇట్స్ అ ప్రాపర్టీ ఆఫ్ ఎన్ కండక్టింగ్ మెటీరియల్, ఇట్స్ అ ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్. ఓకే, సో డెఫినేషన్ ఆఫ్ ఎ రెసిస్టెన్స్, ద ఆపోజిట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ ఇట్ ఈస్ నోన్ యాజ్ అన్ రెసిస్టెన్స్. ఇట్స్ అ ప్రాపర్టీ ఆఫ్ ఎన్ మెటీరియల్. దిస్ ఇస్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ కరెంట్, వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సదురా ఛానల్. Don't forget to hit the bell icon, comment below, like and share. Thank you.